బాగున్నది శ్రీవారు శ్రీమతి పై బలపే తెలిపే మీ టేస్టుకు జోహారు ఏవిటిది కలయ నిజమా బాగున్నది శ్రీవారు శ్రీమతి పై బలపే తెలిపే మీ టేస్టుకు జోహారు నీదే ఈ తాజ్ మహల్ రోజు ఓ కొత్త గజల్ నీదే ఈ తాజ్ మహల్ రోజు ఓ కొత్త గజల్ పాడాలి పండాలి ఇద్దరి ముద్దుల ప్రేమ కథల్ ఏమిటిది కలయ నిజమా బాగున్నది శ్రీవారు శ్రీమతి పై బలపే తెలిపే మీ టేస్టుకు జోహారు పట్టు అడోళ్ళ నోరే కై జారు బెజారు మూసేదా ముద్దులతో తీయగ తీరగ ఇవ్వరు ఏమిటిది కలయ నిజమా బాగున్నది శ్రీవారు శ్రీమతిపై బలపై తెలిపే మీ టేస్టుకు జోహారు నీదే ఈ తాజ్ మహల్ రోజు కొత్త గజల్ నీదే ఈ తాజ్ మహల్ రోజు కొత్త గజల్ పాడాలి పండాలి ఇద్దరి ముద్దుల ప్రేమ కథలు బాగున్నది శ్రీవారు శ్రీమతిపై బలపే తెలిపే మీ టేస్టుకు జోహారు నీదే ఈ తాజ్ మహల్ రోజు కొత్త గజల్ నీదే ఈ తాజ్ మహల్ రోజు కొత్త గజల్ పాడాలి పండాలి ఇద్దరి ముద్దుల ప్రేమ కథల్ చంచక 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 చా థ్యాంక్ యూ చంచక 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 ఓ వెల్కమ్ బ్యాంకు పుణ్యవాన్ లోన్ తో ఇల్లు కట్టుకున్నాం. రెండు లక్షలేగా అయినా అప్పు చేసి పప్పు కూడా తినడం అంటే ఇదే. ఎంత గట్టిగా ముద్దు పెట్టుకున్నా అడిగేవారు లేకుండా సొంత బెడ్రూమ్ లో ఉన్నాం. మనకి పుట్టబోయే పిల్లలకు కూడా ముందుగానే స్టడీ రూమ్ బెడ్రూమ్ ఏర్పాటు చేశాం. ఎలా పుడతారండి పిల్లలు? బొమ్మలా మీ ఎదురుగా నేను కూర్చుంటే మీ దారిని మీరేమో షోకేసు బొమ్మలు సర్దుకుంటున్నారు. అరే భలే టైం గుర్తుచేసావే. అయ్యో మళ్ళీ దీనికి మొత్తానికి ఇల్లు కట్టుకున్నందుకు పార్టీ కొట్టేశామయ్యా. బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. నాకు మాత్రం ఇంటి కంటే ఫుడ్డే బాగుంది. భారతదేశంలోని జనాభా అంతా మన ఆఫీసు మెంబర్ లాగా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుండు. ఈ మధ్య మన వాళ్ళు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవడం మానేసి భారతాన్ని భాగవతాన్ని ఆదర్శంగా తీసుకుంటారు సార్. ఏమిటండి రామాయణం గొప్ప? భారతంలో అన్నదమ్ములు పోట్లాడుకుంటారు, కానీ రామాయణంలో అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటారు. తండ్రి అడవులకు వెళ్ళమంటే ఎందుకు నడకుండా రాముడు వెళ్ళిపోయాడు. ఎందుకు అని అడగనివ్వకుండా సీతను అడవులకు కూడా పంపాడుగా. ఆయన ఒక దేవుడా? ఆయనకి మీ ఓటా? రాముడి గురించి నీకేం తెలుసు? మాట్లాడక. అన్ని మీకే తెలిసినట్టు మాట్లాడకండి. ఓకే ఓకే, హాయిగా ఇంట్లో పార్టీ చేసుకుంటూ రామాయణం గురించి మాట్లాడి ఇక్కడ భారతం జరగడం ఎందుకు? ఆ టాపిక్ వదిలేయండి. ఎనీహో మంచి పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అర్రా.
అమ్మాయి గారు మాటలు బాధపడుతున్నారా బాబు? రాముని అర్థం చేసుకోవడం 80 కోట్ల మంది భారతీయులకే తెలియదు. 8 మాసాల కిందట పెళ్ళైన అమ్మాయి గారికి తెలుస్తుంది బాబు. కాస్త అక్కడ దాకా వచ్చి సాగనం పచ్చగా పరిమిష్ట ముచ్చట్లేమిటి? రాముని తిడుతున్నావేటి? మీకు బాధగా ఉండేమిటి? నేనేమిటి? ఏ హిందువైనా బాధపడతాడు. అంటే ఆయన చేసింది తప్పు కదా? తప్పు అయితే ఇన్ని వేల సంవత్సరాలుగా హిందువులు దేవుడిగా ఎందుకు పూజిస్తారు? అర్థం చేసుకోలేక. ఓహో, తమరు పిహెచ్డి చేశారా? యుగ ధర్మం అర్థం చేసుకోకుండా మాట్లాడడం బుద్ధి లేదు. ఓకే, నేను తెలివి తక్కువ దాన్ని, మీరు తెలివి గలవాళ్ళు, సరేనా? అది కాదు సంధ్య. అరే, కోపాలు కూడా చాలా అందంగా ఉన్నావే. నన్ను ముట్టుకోకండి. మనం ఒకరినొకరు ముట్టుకోవడానికేగా ఈ లైసెన్స్ బిళ్ళ? అంటే నా ఇష్టం లేకుండా మీ ఇష్టం వచ్చిన చేయడానికి ఈ లైసెన్స్ బిళ్ళ కట్టారా? ఓ గాడ్, నేను నోరు తెరవనిస్తే భారత రాజ్యాంగంలో లేని రూల్స్ అని మాట్లాడేలా ఉన్నావు. దీనికి ఒకటే మార్గం, ఆపకుండా షోడా కొట్టడం. నువ్వు నా మేనలుడివి కాబట్టి లోనిప్పించమని అడిగే స్వతంత్రం నాకుంది. కానీ అది నా పాలసీ కాదు కాబట్టి ఈ నగలు తాకట్టు పెట్టుకుని డబ్బు ఇప్పించమని అడుగుతున్నా. అంత అవసరం ఏమొచ్చింది మావయ్యా? కార్పొరేషన్ టెండర్స్ కాల్ఫర్ చేసింది, సెక్యూరిటీ కట్టాలి, ఉన్న డబ్బంతా బ్రిడ్జ్ కాంట్రాక్ట్లో ఉండిపోయింది. ఈరోజు గోల్డ్ స్మిత్ రాలేదు, మేనేజర్ గారు రాలేదు మావయ్యా. అయితే నువ్వే ఇన్ఛార్జ్ అన్నమాట. ఈరోజు లాస్ట్ డేట్ అల్లుడు, టెండర్ మన చేతిలో పడగానే వీటిని విడిపించుకుంటాను ప్లీజ్. ఇవి గిల్టీ నగలు. గిల్టీ నగలతో బ్యాంకింగ్ చీట్ చేస్తావా? నువ్వు 420 గాడివని నాకు ముందే తెలుసు. అవి గిల్టీ నగలు నాకు తెలియదు సార్. బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని తెలుసు కదా, వాటిని ఎందుకు ఫాలో కాలేదు? క్షమించండి సార్, నేను కొత్త, తెలియక చేశాను. ఐఎమ్ సారీ. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. వారం రోజుల్లోగా బ్యాంక్ లోన్ రిటర్న్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్. అలవాటు కూడా ఉందా? నా ప్రెస్టేజ్ పోయింది. బుద్ధి తక్కువ పనిచేస్తే పోకేం చేస్తుంది? బుద్ధి తక్కువ పనిచేసింది మా అమ్మాయ, నేను కాదు. నన్ను చీట్ చేశాడా? నన్ను చీట్ చేశాడు. అందుకని తాగుస్తావా? నాకిష్టం ఉండదు. నేను వర్రెస్లోనూ తాగాను తప్ప. నీతిపరుడు మోసపోతే విషం తాగుతాడేమో గాని విస్కీ తాగడం. అంటే నేను మోసగానంటావా? కాదని నీ మొహాన రాసలేదు. తాగిన వాడు పశువుతో సమానం, పక్కన నిలబడాలంటేనే నాకు అసహ్యం. అలా వెళ్ళిపోదా అండి, నాకు భోజనం పెట్టాలి. నేనే పెట్టాలా?